వెల్కమ్ టు ఆరు షెడ్యూజోన్ ఈ వీడియోని మనకు స్పాన్సర్ చేస్తుంది అన్అకాడమీ అన్ అకాడమీలో ప్రైజ్ హైక్ అలర్ట్ వచ్చిందండి మీరు ఇప్పుడు కనుక కోర్స్ తీసుకోపోతే త్వరలో ప్రైజ్ పెరిగేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ప్రస్తుతం బంపర్ ఆఫర్ నడుస్తుంది మీరు ట్వెల్వ్ మంత్స్ కోర్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే త్రీ మంత్స్ ఎక్స్ట్రా వ్యాలిడిటీ వస్తుంది అదేవిధంగా మన కోడ్ ఆరు టెన్ ఎంటర్ చేస్తే ఫీజులో మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది నాంది మార్ద జరుగుతుందండి ఏపీఎస్సి టిఎస్పిఎస్సికి సంబంధించి ట్వంటీ సెకండ్ జూలై సెవెన్ ఏఎం అనవార్డ్స్ అదేవిధంగా నాంది మినీ కోర్స్ స్టార్ట్ అయ్యిందండి సౌర్యం బ్యాచ్ ఎవరైతే కానిస్టేబుల్ ఎస్ఐఎల్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సౌర్యం బ్యాచ్ స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ అంతా కూడా ఇక్కడ ఉన్నారు గమ్యం బ్యాచ్ నడుతుందండి ఎవ్రీ వెన్స్డే మనకి కొత్త కొత్త బ్యాచెస్ అయితే అన్ అకాడమీలో స్టార్ట్ అవుతాయి అదేవిధంగా గ్రూప్ టూ మాక్ టెస్ట్ సిరీస్ మనకి సండే ఉందండి ఇది కనుక మీరు రాసి మంచి ర్యాంక్ వస్తే కనుక మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫీజు సబ్స్ ఫీజు లేకుండా సబ్స్క్రిప్షన్ అనేటువంటిది ఉచితంగా వస్తుంది వెల్కమ్ టు అవర్ షెడ్యూల్ జోన్ మరి ఈరోజు ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం చూసుకున్నట్లయితే ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటివి ఫారెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అంటే పోలీస్ విభాగానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో పోలీసు విభాగానికి సంబంధించి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకైతే ప్రకటన రిలీజ్ అయిందండి మొత్తం ఖాళీలు ఏడు ఉన్నాయి సారీ ఎనిమిది ఉన్నాయి సైంటిఫిక్ అసిస్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు ఇక్కడ అవకాశం అయితే ఉంది మరి ఆగస్ట్ లోపు మీరు అప్లై చేసుకోవాలి ఇచ్చినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో డబ్ల్యూడబ్ల్యూ డాట్ టీఎస్పిఎస్సి టీఎస్ పోలీస్ డాక్ గాట్ జిఓవి డాట్ ఇన్ అని ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఇక మరొక ముఖ్యమైనటువంటి అప్డేట్ కనుక చూసుకుంటే ఎన్టీపీ ఎన్టీపీసీలో అంటే నేషనల్ దర్బాల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే ఉందో దీంట్లో ఇరవై రెండు ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే పడిందండి ఎగ్జిక్యూటివ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ మరి పూర్తి వివరాల కోసం అంటే ఆన్లైన్లో అప్లై చేయడానికి చివరి తేదీ ఆగస్టు ఆరు పూర్తి వివరాల కోసం ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే కనిపిస్తుందో ఈ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరు వివరాలు అయితే చూడవచ్చు ఇక ఆయిల్ ఇండియా ఆయిల్ ఇండియా లిమిటెడ్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అదేవిధంగా కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది వీటిలో ఎస్సీలకు ఎనిమిది ఎస్టీలకు పద్నాలుగు ఓబీసీలకు ముప్పై రెండు ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కు పన్నెండు జనరల్ అభ్యర్థులకు యాభై నాలుగు పోస్టులు అయితే కేటాయించడం జరిగింది దీనికి నార్మల్ ఎగ్జామ్తో పాటుగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కూడా ఉంటుందండి ఇక్కడ క్వాలిఫికేషన్ ఏంటంటే మినిమం ఫార్టీ పర్సెంట్ మార్క్స్ తోటి ఇంటర్మీడియట్ క్వాలిఫై అయి ఉండాలి అదేవిధంగా ఆరు నెలల డిప్లొమా కోర్స్ అంటే కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించి డీసీఏ కోర్స్ అయితే మీరు చేసి ఉండాలి కంప్యూటర్ పరిజ్ఞానం ఎంఎస్ ఆఫీస్ ఎంఎస్ ఎక్సెల్ పవర్ పాయింట్ మీద పరిజ్ఞానం అయితే ఉండాలి వయసు ముప్పై సంవత్సరాలకు మించి ఉండకూడదు సో మరి ఇక్కడ మూడు ఎగ్జామ్ డీటెయిల్స్ చూసుకుంటే మూడు సెక్షన్లు ఉంటాయండి మొత్తం హండ్రెడ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో పేపర్ అయితే ఇస్తారు మొదటి సెక్షన్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది తర్వాత జనరల్ నాలెడ్జ్ ఉంటుంది సో ఈ విధంగా మనకి టెక్నికల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి మరి పూర్తి వివరాలకు అయితే ఇక్కడ వెబ్సైట్ చూడండి డబ్ల్యూడబ్ల్యూ ఆయిల్ ఇండియా డాట్ డాట్ కామ్ నుంచి మీరు పూర్తి వివరాలు అయితే చూడవచ్చు ఇక దరఖాస్తు ఫీజు రెండు వందలు మరి సెలెక్ట్ అయితే శాలరీ వచ్చి ఇరవై ఆరు వేల ఆరు వందల రూపాయలైతే ఉంటుంది ఇక గెయిల్ ఇండియాలో కూడా మేనేజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే పడిందండి దీనికి హెచ్ఆర్ చేసి ఉండాలి హెచ్ఆర్ కంప్లీట్ చేసి ఉండాలి లా విభాగంలో యాభై శాతం మార్కులు అదేవిధంగా హెచ్ఆర్ విభాగంలో మార్క్స్ కూడా మీరు సాధించినట్లయితే ఉద్యోగాలకు మీరు అర్హులవుతారు ఇక మరొక అంశం చూసుకున్నట్లయితే తెలంగాణ ఆర్థిక మంత్రి అయినటువంటి హరీష్ రావు హరీష్ రావు త్వరలో యాభై వేలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుందని దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్ అని దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా నడుస్తుంది అని చెప్పి హరీష్ రావు గారు ప్రకటించడం జరిగింది దీనితో పాటుగా వచ్చే ఏడాది నుంచి ప్రతి సంవత్సరం కూడా ఎప్పటి ఉద్యోగాలు అప్పుడే భర్తీ చేస్తామని సో ఈ విధంగా నిరుద్యోగులకి మేలు కలుగుతుందని మనకి సిద్దిపేటలో హరీష్ రావు గారు తెలియజేయడం జరిగింది అంటే ఇక తెలంగాణలో నోటిఫికేషన్స్ అనేవి అది త్వరలో రాబోతున్నాయి అది అందరికీ తెలుసు దాంతోపాటు ఇక ప్రతి ఏటా కూడా ఎప్పటి ఖాళీలు అప్పుడే భర్తీ చేస్తామని చెప్పి కూడా ఆయన ప్రకటించడం అనేది నిరుద్యోగులకు కొద్దిగా ఊరట కలిగించేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు సో ఇది ఈరోజు ముఖ్యమైనటువంటి జాబ్ అప్డేట్స్ అదేవిధంగా విద్యా ఉద్యోగ సమాచారం ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ